ఐసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఆడని అబద్ధం ఆడకుండా పచ్చి అబద్ధాలు మీడియా సమక్షంలో మాట్లాడడం నిజంగా సిగ్గుగా లేదా మీకు నేను అడుగుతా ఉన్నా 2000 కోట్లతో ఈ 4.5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేశాం ఎక్కడెక్కడ అభివృద్ధి చేసింది మీడియా సమక్షంలో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు ఈ ఛాలెంజ్ ఏది మేము స్వీకరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది మీరు ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో మీడియా సమక్షంలో ఎప్పుడు వెళ్దాం డేట్ టైం ప్లేస్ మీరు చెప్పండి మీరిచ్చిన ఛాలెంజ్ ని స్వీకరిస్తూ అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా రెండవదిగా 2014 నుంచి 19 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒక రూపాయి అభివృద్ధి చేయలే మీ నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేశారని వ్యక్తిగతంగా ఆయన విమర్శించారు నేను మీడియా సమంతరపంగా చెప్తా ఉన్నా అయ్యా నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న మీకు శ్రీనివాస్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు లేదు శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా మీకు లేదు 2014 నుంచి 19 లో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా కాదు ఎంపీ కాదు మేయర్ కూడా కాదు కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నేను అధ్యక్షునిగా ఉండా కడప ఇన్చార్జిగా ఉండానని వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ ఫండ్స్ తెచ్చి కడపలో అభివృద్ధి చేసిన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా।